హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ చికెన్ కడిగేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దానికి కొంచెం ఓల్డ్ గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒక 10 రూపీస్ తీసుకోండి. 10 రూపీస్ది ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడింటిని వేపేసుకోండి సార్. ఫస్ట్ వేపేసుకోండి, తర్వాత కొంచెం చికెన్ కూడా కలిపెట్టుకున్నాక చికెన్ కూడా కొంచెంసేపు ఆగనిచ్చి రైస్ కలిపేసుకోవాలి బిర్యానీలోనే. దీనిలోనే కలిపేసుకుని తర్వాత 1 కి 1½ కప్పు రైస్ కుక్కర్లో వాటర్ పోసేసి పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికి టమాటా ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసుకున్నాను. చికెన్ కూడా యాడ్ చేసి ఉప్పు, కారం వేసి వాటర్ వేస్తానండి. వాటర్ వేసిన తర్వాత అది ఎగుతూ ఉంటుంది కదా, ఉడుకుతూ ఉంటుంది కదా. మనం చికెన్ గ్రేవీగా రావాలంటే జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి ఈ మూడింటిని పేస్ట్గా చేసేసుకుని వేసుకుంటే చికెన్ గ్రేవీ చాలా గ్రేవీగా వస్తుంది. హోటల్ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, రెస్టారెంట్ స్టైల్లోలా వస్తుంది, ట్రై చేయండి. అలాగే ఈ రెండింటిని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, కొద్ది లాస్ట్లో ఇది వేసిన పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుని 5 మినిట్స్ నుంచి కట్టేసుకుంటే చికెన్ బిర్యానీ అయితే, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతా అందరికీ తెలిసిందే, ఆనియన్ సైడ్ లాగా అందరికీ తెలిసిందే. సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. బై ఫ్రెండ్స్.